नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं ईनाटि शुभयोगं शीर्षिकन बुधवार पुट्टिन स्त्री पुरुषुल लक्षणालु एला उंटायो वाळ्ळु ए रंगाल्लो राणिस्तारो वाळ्ळ भविष्यत्तु एला उंटुंदो वाळ्ळु एलांटि देवी देवतलनु आराधन चेयालो परिशीलिद्दां। బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా అద్భుతమైన మేధాశక్తిని కలిగి ఉంటారు। జ్ఞానాన్ని ఇచ్చే గ్రహం గురువైనప్పటికీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించేటటువంటి తెలివితేటలకు సంబంధించిన గ్రహం బుధుడు కాబట్టి బుధవారం పుట్టిన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, లౌక్యం ఎక్కువగా ఉంటుంది। వీళ్ళు ఎదుటి వాళ్ళని మాటల ద్వారా అయస్కాంతంలా ఆకర్షించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే బుధవారం పుట్టిన వాళ్ళ మెదడు పాదరసంలాగా చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది। ఎదుటి వాళ్ళు ఎన్నో రోజులు చేసేటటువంటి పనులు వీళ్ళ తెలివితేటలతో అతి తొందరగా పూర్తి చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అంతే కాకుండా బుధవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎదుటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వీళ్ళ తెలివితో సమయస్ఫూర్తితో ఆ సమస్యలకి సులభంగా పరిష్కార మార్గం చెప్పగలిగిన ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే బుధవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతి పనిని కొత్తగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, ధనాన్ని కూడా అనేక కొత్త మార్గాల్లో సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు। అయితే వీళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు, వీళ్ళు ధనం ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ ఏదో ఒక విధంగా మళ్ళీ వీళ్ళకి ధనం అందివచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాల్లో జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది। అలాగే బుధవారం పుట్టిన వాళ్ళు పొగడ్తలకు లొంగిపోయే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు, ఎదుటి వాళ్ళు పొగిడితే వాళ్ళ కోసం ఎలాంటి పనినైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే బుధవారం పుట్టిన వాళ్ళకి వాళ్ళ పనుల్లో ఇతరులు జోక్యం కల్పించుకోవటం ఇష్టం ఉండదు, ఎవరైనా వాళ్ళ పనుల్లో ఇతరులు జోక్యం కల్పించుకుంటే వెంటనే ఆ పనిని విడిచిపెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే బుధవారం పుట్టిన వాళ్ళు ఎక్కడ ఏ సంస్థల్లో పనిచేస్తున్నా సరే వినూత్నంగా ప్రతి పనిని ఆచరించాలనేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। బుధవారం పుట్టిన వాళ్ళు సహజ సిద్ధంగా విద్యాపరంగా గణిత శాస్త్రానికి సంబంధించిన విద్యలలో విశేషంగా రాణిస్తారు, అలాగే జ్యోతిష శాస్త్రవేత్తలుగా ఖగోళ పరిశోధకులుగా విశేషంగా రాణించే అవకాశాలు ఉన్నాయి। వీళ్ళు ప్రతి విషయం గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు। బుధవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార పరంగా కూడా ఈ గణిత శాస్త్ర సంబంధించినటువంటి రంగాల్లోకి ప్రవేశించినట్లయితే విశేషంగా కలిసి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం శ్రీ బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, బుధుడికి అధిష్టాన దేవతలు గణపతి విష్ణుమూర్తి కాబట్టి వీలైనప్పుడల్లా గణపతిని విష్ణుమూర్తిని పూజించడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి శుభయోగం కలుగుతుంది। అందుకే వీలైనప్పుడల్లా గణపతి ఆలయానికి వెళ్ళాలి, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాలి, విష్ణు సహస్రనామం ప్రతిరోజు పారాయణ చేసినా విన్నా బుధవారం పుట్టిన వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు। రేపటి శుభయోగం శీర్షికన గురువారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆరాధించవలసిన దేవీ దేవతలు ఎవరో పరిశీలిద్దాం। నమస్కారం। ప్రత్యూహాశ్చ నివర్తితాహ, ఈమె తపశ్శక్తి వల్ల ఋషుల యొక్క తపస్సులకి విఘ్నాలు తొలగి అటువంటి మహాత్మురాలు దేవకార్య నిమిత్తంచ యయా సంత్వరమాణయ దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతే నఘా, ఈమె దేవతల కోసమని 10 రాత్రుల్ని 1 రాత్రిగా చేసినది ఇక్కడ, అలా చేసి లోకాన్ని కాపాడినటువంటి తల్లి సేయం మాతేవతే నఘా రాముడితో అంటున్నాడు, ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడు। ఈ రెండు తీసుకోవాలి, పుత్రవత్ ప్రతిపద్యత అనే మాట సేయం మాతేవ తేనఘ అని చెప్పినప్పుడు అనఘ అనే శబ్దాన్ని ప్రయోగించడం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన గొప్ప విషయములండి। ఓ అనఘ అంటే దోషరహితుడా, ఓ పాపరహితుడా, ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడు ఇక్కడ, ఈయన తండ్రి వంటి వాడిని ముందే భావన ఇక్కడ చెప్పబడుతున్నది। ఈ రెండింటిని మనం తెలుసుకుంటే అనఘ అనే శబ్దం ఎవరికి వాడబడుతోంది పురాణములు ఎందు అంటే, అనఘ అంటే దత్తాత్రేయ స్వామి వారు, ఇది చెప్పబడుతుంది బ్రహ్మాండ పురాణంలో వాక్యం అది, అనఘ అనఘ అక్కడ ఉన్నటువంటి లక్ష్మీస్వరూపు అనఘా అయి అనఘుడు, అనఘా అనఘా అష్టోత్తర సహస్రనామ స్తోత్రం అని ఒకటి ఉన్నదండి కర్తవీర్యార్జునుడు చేసినట్లుగా బ్రహ్మాండ పురాణం ఉన్నది, అధ్వని ఇక్కడ కనబడుతుంది, అందుకే ఇది అయోధ్యకాండ చివరికి అరణ్యకాండకు ప్రారంభంలో గుమ్మంలో పెట్టాడు దీన్ని ఇక్కడ,
ఈ విషయం ఇక్కడి నుంచే రాముని యొక్క ప్రధాన వనవాస కార్యం మొదలవుతుంది ఇక్కడ అది విశేషమైన అంశం ఇక్కడ అందుకే అత్రి అనసూయుల యొక్క అనుగ్రహం అనేది చాలా విశిష్టంగా ఇక్కడ చూపిస్తున్నాడు ఈ రెండు మాటలు నిజానికి ఋషులకి తనది అనే మమ ఎక్కడ ఉంటుందండి అలానేది పుత్రుల్లా అయిన చూడడం ఏంటి ఆమెని తల్లి వంటిదే అనడం ఏమిటి అనడంలో ఆనాడు మాకు పుత్రుడివైన దత్తుడివే నువ్వు అనే ధ్వని ఇక్కడ కనబడుతుందండి అది తెలుసుకోవాల్సినది దత్తుడు నువ్వు ఆ దత్తుడు నువ్వు గనక పుత్రవత్ అయితే ఇప్పుడు పుత్రవత్ అని ఎందుకన్నాడు మా దేవ అన్నాడు ఎందుకు అనడంలో విశేషం ఏంటంటే అప్పుడు మాకు స్వయంగా పుత్రుడివి ఇప్పుడు కౌశల్యా దశరథ తనయుడు అయ్యాం తనయుడు అయినప్పటికీ ఆ దత్తుడివే నువ్వు గనక తండ్రి వలే తల్లి వలే అని చెప్పడంలో విశేషమైంది ఇక్కడ అనఘా అని చెప్పడంలోనే దత్తతత్వం బోధింపబడుతున్నది మరొక చిత్రం ఏంటంటే రామావతారం యొక్క రహస్యంలో ఆయన జటామకుట ధారణగా ఉంటూ ఆ సంచరిస్తున్న వైనమంతా దత్తుని వంటిదే అందుకే ఋషిరాజవేషి అని చెప్పడంలో ఆంతర్యం ఇది అందుకే దత్త ఉపాసన రామ ఉపాసనకి సమన్వయం ఉన్నది ఇది తెలియాలి అంటే దత్త బీజం ఉంది దత్త బీజంలో దకార రకారాలు ఉంటాయి దకారం దక్షిణామూర్తిని తెలియజేస్తుందని రకారం రాముని తెలియజేస్తుందని రెండు కలిపి దత్తాత్రేయ బీజమైంది అందుకే రామతత్వం దత్తతత్వం కూడా ఒక్కటే అని తెలుసుకోవాలి దత్తాత్రేయ ఉపాసన ఏ విధంగా అయితే బ్రహ్మ విద్యకు దోహదకారి అవుతున్నదో రామోపాసన కూడా అటువంటిదే అని దీనివల్ల మనం ప్రతిపాదనగా తెలుసుకోవాల్సింది చాలా రమ్యమైన ఘట్టం అది అందుకే అనసూయ అత్రి యొక్క సన్నివేశాన్ని చెప్పకుండా రామాయణం దాటవేస్తే దోషం కూడా అంత రమ్యమైనటువంటి సన్నివేశం ఇది తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినిం అభిగచ్చతు వైదేహి వృద్ధాం అక్రోధనాం సదా అక్కడికి వెళ్ళాలి అంటూ అనసూయ యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు చూడండి స్త్రీలు ఆదర్శంగా తీసుకోవలసినటువంటి తల్లి ప్రాతస్మరణీయులైనటువంటి పుణ్యదంపతులు అనసూయ అత్రి అందుకు వృద్ధాం అక్రోధనాం ఆమె వృద్ధురాలు క్రోధమే అనేది లేనటువంటి తల్లి ఆమె పైగా అనసూయేతి ఆ లోకే కర్మభిఖ్యాతి మాగత ఆమెకు అనసూయ అనే పేరు తన కర్మల వల్ల మరింత ఖ్యాతి పొందింది అన్నాడు ఇక్కడ అంటే ఏ ఒక్కరిలోనూ దోషదర్శనం చేయనటువంటి మహా ఇల్లాలు అందుకే అనసూయ అనేది కర్మభిఖ్యాతి మాగత అని చెప్పి ఎప్పుడైతే వివరించారో అప్పుడు రామచంద్రమూర్తి రాజపుత్రి శృతమిదం మునీరస్య సమీరితం శ్రేయోర్థమాత్మన శీఘ్రం అభిగచ్చ తపస్విని మన యొక్క శ్రేయస్సుకే మన ఋషి ఈ మాట చెప్పాడు లోపలికి వెళ్ళి అమ్మని ఆశ్రయించు అని చెప్పగానే సీతమ్మ సరేనని లోపలికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆవిడ కనబడుతుందండి అనసూయమ్మ ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు ఇక్కడ శిథిలాం వలితాం వృద్ధాం జరాపాండురమూర్ధజాం వృద్ధాప్యం చేత తెల్లపడినటువంటి కురులు పైగా జీర్ణమైనటువంటి శరీరం సతతం వేపమానాంగి వణుకుతున్న శరీరంట ప్రవాతే కదలీయథ గాలికి కదులుతున్నారంటే చెట్ల చిన్నగా వణుకుతుందండి ఆ సౌందర్యం ఆ సౌందర్యమే అంత తపస్విని కదా అవ్వనంగా ఉండేటట్టు చేయవచ్చు కదా అంటే వాళ్ళకి దేహాభిమానాలు ఉంటాయా పైగా దేని సౌందర్యం దానిదే వృద్ధురాలినకు నిండు ముత్తైదువుని చూసినప్పుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుందండి అలా ప్రకాశిస్తోంది తల్లి ఇక్కడ అనసూయమ్మ తాం తు సీతా మహాభాగాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయ్యగ్రా స్వనామ సముదాహరత్ సీతమ్మ కూడా ఎంత వినయం అటు భర్త చెప్పాడు గురువు ఋషి చెప్పాడు లోపలికి వెళ్ళి వినయంగా నమస్కరించి తన పేరును చెప్పుకుని అనసూయమ్మకి నమస్కారం చేసింది పాదాలకు అప్పుడు అనసూయమ్మ ఆనందంతో దగ్గరికి తీసుకుందిట బద్ధాంజలి పుట రెండు చేతులు దోయించిన సీతమ్మని దగ్గరికి తీసుకుని నిమిరి పక్కన కూర్చోబెట్టుకుంది సాంత్వయంత్యబ్రవీత్ హృష్ట ఆనందంతో ఏంటి వీళ్ళకి చరిత్ర వేరే చెప్పాలా వాళ్ళకి తెలుసు చరిత్రలన్నీ అందుకే గొప్ప మాట అంటుందండి నోరు తెరవగానే అనసూయమ్మ సీత తాడిన మొదటి మాట ఒక అద్భుతమైన మాట అంటుంది దిష్ట్యా ధర్మం అవేక్షసే ఈ మాట అదృష్టవశాత్తు నువ్వు ధర్మాన్ని అనుసరిస్తున్నావు అన్నది ఇక్కడ ఈ మాట చాలా విశేషం మనకేదైనా డబ్బు కలిసి వచ్చిందనుక అదృష్టవశాత్తు కలిసి వచ్చిందంటాం కోరిక తీరితే అదృష్టవశాత్తు తీరింది కానీ ధర్మము పాటించడమే అదృష్టం అండి ఇది తెలుసుకోవాలి అదృష్టం ఉంటే ధర్మం పాటిస్తాం అన్నిటికంటే గొప్ప సంపద ధర్మపాలన ఇంత ధర్మాన్ని పాటించగలుగుతున్నాము అంటే అది అదృష్టమే దిష్ట్యా ధర్మం అవేక్షసే అద్భుతమైన మాట ఏమిటా ధర్మం అంటే త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానం వృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి మళ్ళీ దిష్ట్యా శబ్దం వేసింది ఇక్కడ ఓ సీతమ్మ నువ్వు నీ వారిని విడిచిపెట్టి అంటే బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి మానం అభిమానములు విడిచిపెట్టి సంపదలు విడిచిపెట్టి కేవలం పతి అయిన రాముని అనుసరిస్తూ వచ్చేవే ఆ అనుసరించడమే దిష్ట్యా అదృష్టవశాత్తు నువ్వు చేసినటువంటి అంశము నగరస్థో వనస్థోవా పాపోవా ఎదివా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోక మహోదయా
భర్త ఎటువంటి వాడైనప్పటికీ కూడా వాడు నగరంలో ఉన్నా వనంలో ఉన్నా భర్తను అనుసరించేటటువంటి స్త్రీకి యుగము లభిస్తుంది, దివ్య లోకములు లభిస్తాయి. ధర్మస్వభావం కలిగినటువంటి వారు, ఆర్యస్వభావం కలిగినటువంటి వారు ఇటువంటి దుశ్శీలత్వాదులు లేకుండా పతియే దైవమనే భావంతో ఉంటారు. సుమాం పైగా నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం, నేను బాగా ఆలోచించి చెప్తున్న మాట. పైగా వీళ్ళ జీవితం ఎంత అనుభవం అండి, తపస్సు అనుభవం అన్నీ ఉన్నాయి. అందుకే విమృశంత్యహం, అంతా బాగా ఆలోచించి నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమివావ్యయం, భర్తని అనుసరించడమే అవ్యయమైన తపస్సు. ఇది నా ఆలోచించి నేను తెలుసుకున్నటువంటి సత్యము కూడా. భర్తను అనుసరిస్తూ వెళుతున్నావు, ఇది చాలా ఆనందం కలిగిస్తున్నటువంటి అంశము అని సద్గుణవతులైనటువంటి వారు, విచక్షణశీలైన ఉత్తమ స్త్రీలు ధర్మ మార్గంలో నీవలే సంచరిస్తూ ఉత్తమగతులు పొందుతారు. ఇది అనసూయమ్మ చెప్పినటువంటి గొప్ప మాట అండి. భర్తను అనుసరించడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది. అలా అనుసరించిన ఆమె ఇతర తపస్సుల సహాయం లేకుండానే సద్గతి పొందగలదు. రాజ్యము సంపద ఏమీ లేకుండా అడవికి వచ్చిన భర్తని విడిచిపెట్టకుండా నువ్వు వచ్చేవు అంటే నువ్వు చాలా గొప్పదానవు అని అనసూయమ్మ అనగానే ఎలా మాట్లాడుతుందో సీతమ్మ చెరుండు ఆశ్చర్యపోయి, నైత దాశ్చర్య మార్యాయ ఎన్మాం త్వమిభిభాషసే విదితంతు మమాప్యేతత్యథా నార్యాహ పతిర్గురుహు. అమ్మా, నువ్వు లోకంలో ఉన్న స్త్రీలలో చాలా శ్రేష్ఠురాలైన దానవు. నువ్వు ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు, నువ్వు ఇలాగే మాట్లాడతావు. ఉత్తమలైన స్త్రీలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడు. స్త్రీకి పతియే దైవము అనే విషయం నేను స్పష్టంగా తెలిసిన దానను. ఎందుకంటే భర్త ఎటువంటి వాడినైనా సంకోచము లేకుండా భర్తను సేవించాలి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు జీవితంలో ప్రారంభవశాత్తు దుర్గతులు వస్తూ ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి. ఆ కానికాలం వస్తుంది, ఆ కానికాలం వచ్చినప్పుడు కూడా భర్తను అనుసరించాలి. యద్యప్యేష భవేద్ భర్త మమార్యే వృత్తవర్జిత అద్వైతము ఉపచర్తవ్యా తథాప్యేషమయా భవేత్. అంతేకాదు, భర్త ఎలాగున్నా అతన్ని అనుసరించాలి అన్నావు. నాకు ఆ బాధ లేదు సుమా అన్నది. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నది ఇక్కడ. ఎందుకంటే ఎలాగున్నా ఏమిటి, రాముళ్ళాంటి భర్త దొరికాక పతివ్రతగా ఉండడం సహజంగా ఉంటుందమ్మా అన్నది ఇక్కడ అని చెప్తూ, అమ్మా తల్లి ప్రేముడు నీవు నా దశ గుణాధానంబు గావింతు ధర్మోల్లాసంబని. నువ్వు నాపై చాలా ప్రేమగా ఈ మాటలు చెప్పడం ధర్మము వల్ల కలిగిన ఉల్లాసంతో నువ్వు చెప్పేవని భావిస్తున్నాను. రామమూర్తి పురుషుండొక్కండు. అసలు పురుషుడు అన్నదానికి తగినవాడు రాముడొక్కడే సుమా, వేరుండు లేడు. ఎల్లం లోకములందు తాదృశుడు, రాముడితో సమానమైనటువంటి వాడు మరొకడు లేడు, ఇందులో సందేహం లేదు. ఈ మాటలు వాల్మీకివే. కిం పునర్యో గుణశ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్ పితృవత్ ప్రియ. భర్త ఎలాగున్నా అనుసరించాలని నువ్వు చెప్తున్నావే, అటువంటప్పుడు సర్వలక్షణ సంపన్నుడై సర్వగుణోపేతుడై ఉన్నటువంటి సర్వసమర్థుడైన భర్త పట్ల ఇంకెలా ప్రవర్తించాలి, ఇంకా అని విడిచిపెట్టలేం. అందుకే అడుగుకు వచ్చానన్నది ఇక్కడ. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46 తిది పంచమి రాత్రి 8:09 వరకు నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:01 వరకు వర్ధం రాత్రి 7:17 నుంచి 8:59 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:49
నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:41 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 5:52 వరకు, మరల తెల్లవారుజామున 5:32 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు, అష్టకరుక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50. నేటి విశేషం బుధవారం. బుధవారం హయగ్రీవులకు ప్రీతికరం, అదేవిధంగా శ్రీరాములకు ప్రీతికరం. రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం అనే పేరుతో ఉంది. దీన్ని మన పిల్లల చేత చదివించినట్లయితే వాళ్లకు సంస్కృతము వస్తుంది, అంతేకాదండి చక్కగా మాట్లాడే ప్రజ్ఞ వస్తుంది, అంతేకాదండి రామునికి ఉండేటువంటి లక్షణాలు కొంతైనా అలవడతాయి, అంటే సమాజానికి పనికొచ్చేవాళ్ళుగా తయారవుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకోవడానికి తగినట్లుగా ఈ బాలరామాయణ పారాయణ అనేటువంటిది వాళ్ళకి అలవరచాలి. అదేవిధంగా విద్య అనేటువంటిది అవసరాలను బట్టి మారిపోతుంటుంది. ఎలా అంటే మనకు చేసేటువంటి పనిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అధిగమించేటువంటి ప్రజ్ఞను కలిగించేదే విద్య. ఆ ప్రజ్ఞ చదువుకున్నంత మాత్రం చేత వచ్చేదండి. ఆ ప్రజ్ఞ సిద్ధిస్తేనే చదువు యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. గురువు విద్యార్థికి భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి అన్ని సమస్యలకు అన్ని సందేహాలకు సమాధానాలు ఇప్పుడే చెప్పాడు. కానీ ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఆ సందేహాన్ని ఏ ద్వారా తీర్చుకోవాలి అనే ప్రజ్ఞను అందిస్తాడు. ఆ ప్రజ్ఞను ఆ వ్యక్తే వినియోగించుకోవాలి. కాబట్టి అది సిద్ధించాలంటే ఏం చేయాలి? హయగ్రీవుణ్ణి పూజించాలి. కాబట్టి మన విద్య సమాజానికి ఉపయుక్తమయ్యేలాగా మన పిల్లలు అధ్యయనం చేయగలగాలంటే హయగ్రీవారాధన చేసి తీరాలి. అందువలన మేధ ప్రజ్ఞ మొదలైనటువంటివి సిద్ధించి వారికి అనుకూలమైన అభివృద్ధి కలగాలి అంటే తప్పనిసరిగా ఈ హయగ్రీవుణ్ణి బుధవారం రోజున ఆరాధించడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆనందించాలి. మంచి మాటలతో మనుష్యుల మధ్య ప్రేమ వంతెనలు నిర్మించవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. సహజసిద్ధంగా స్థితిపతి ప్రియపతి అయినటువంటి గణపతిని కలౌ చండీ వినాయక అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క ప్రస్తుత తరుణంలో ఎక్కువగా ధ్యానం చేస్తారో వారికి తప్పనిసరిగా మానసిక శాంతిని ప్రసాదింపచేస్తాడు విఘ్నేశ్వర స్వామి. కలౌ చండీ వినాయక అనేటువంటి పదంలో చండీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడాను వినాయకుడు మనకు ప్రసాదింపచేస్తున్నాడన్నమాట. ప్రకృతి మనకి సాక్షీభూతంగా ఉండి కరుణించటానికి చండికాదేవి తన దివ్యవంతమైన ఆరోగ్య తత్వంతో కూడినటువంటి చూపులను మనపైన ప్రసాదింపచేస్తుంది. అందుచేత ఈ యొక్క కలియుగంలో సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా మనం బయల్పడాలంటే కలౌ చండీ వినాయక అంటూ విఘ్నేశ్వర స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే, అంటే ఆ విఘ్నేశ్వరునిలో చండికాదేవి యొక్క తత్వంతో కూడినటువంటి విధి విధానాన్ని ఆచరిస్తూ గనక దానికి సంబంధించినటువంటి హోమం పూజలు నిర్వహించినట్లయితే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి లోకమంతా కూడాను సుభిక్షంగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను
విఘ్నేశ్వరునికి సంబంధించినంత వరకు కూడా సంకటనాశక గణేష స్తోత్రాన్ని 9 సార్లు పఠించాలి. ఇలా గనక పఠించినట్లయితే కష్టముల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. సంకటనాశక అన్నారు కదా, సంకటములు అంటే కష్టాలు, బాధలు. ఈ బాధల నుంచి మనం బయటపడటానికి సంకటనాశక గణేష స్తోత్రాన్ని 9 సార్లు గనక ఎవరైతే పఠిస్తారో వారికి సర్వ విధాలు కూడాను విఘ్నేశ్వరుడు సహకరిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓంకార రూపిణి క్లీం నేను కాల్చేవాణ్ణి నువ్వు బతికించేదని వినా అన్నాడా. అసలు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యమే అంత, అదో విచిత్రం. అసలు ఆ కోణంలో ఆలోచిస్తే అదో విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, అదో విచిత్రమైన దాంపత్యం వాళ్ళది, గొప్ప దాంపత్యం. అసలు అది అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళ తత్వం అర్థం అవుతుంది. కాబట్టి ఆవిడేం చేసిందంటే, ఇప్పుడు నేను బ్రతికించేసి శరీరం ఇచ్చేస్తే ఆయన అంటే మహాపతివ్రత ఆయనతో అలా అనిపించుకోదు. బ్రతికించకపోతే పిల్లలు ఏమైపోతారు, శరీరాలు ఎలా? ఇది కారుణ్యం, ఇది పాతివ్రత్యం, ఇది ఇరుపు. మన పట్ల కారుణ్యం, ఆయన పట్ల లావణ్యం, అంతటా సౌందర్యం, మాతృత్వం, ఆ ఎరుపు, అది నేను సమాజానికి అందరికీ జీవులకు చేసిన ఉపకారం. అప్పుడు నేను ఏం చేశానంటే అనంగుణ్ణి చేశాను. శరీరం ఉండదులేవా, అయితేనే నేను ఇలా చూశాను. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ బరుదాయోధనరథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధా జగదిదమనంగో విజయతే. శరీరం లేకపోతేనే అన్నీ విడిచిపెట్టి హిమాలయా పర్వతాలకి వెళ్ళి తపస్సు చేసుకుందామని సంకల్పం చేసుకున్న వాడి మీద కూడా ఆయన యొక్క బాణం పడినంత మాత్రం చేత గిరగిరా తిరిగి మళ్ళీ వచ్చి కింద పడిపోతున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ యొక్క పొట్టి చూపులోంచి వచ్చింది. కాబట్టి అమ్మ, నువ్వు ఆనాడు మన్మధుణ్ణి బ్రతికించావు, బ్రతికించావు కాబట్టి ఇవాళ ఈ శరీరం వచ్చింది. నాడు ఇది ఉంది కాబట్టి కదా నేను ఇవాళ ఈ గుడిలోకి వచ్చాను, ఉంది కాబట్టి కదా ఒక ప్రదక్షిణం చేయగలుగుతున్నాను. ఇది లేకపోతే ఏం చేయను? ఇది రావడానికి ఎవరు కారణం? ఆవిడ కారుణ్యం. ఒరే, తరించడానికి నీకు శరీరం రావడానికి మన్మధుణ్ణి బతికిస్తానంది అమ్మ. నీ కారుణ్య లావణ్య సౌందర్యములున్నావే, అవి ఎరుపు తామ్రాంభోజం. ఇది సమస్త జగత్తుకి ఆవిడ చేసిన ఉపకారం. వ్యక్తిగతంగా ఆవిడ ఒక మహోపకారం చేస్తుంది. ఏమిటి ఆ మహోపకారం అంటే, మూకశంకర్లే ఆర్యాశతకం అని ఒక శతకం, 100 శ్లోకాలు ఆవిడ పెద్దరికం చెప్తే ఆర్యాశతకం, ఆవిడ్ని స్తోత్రం చేస్తే స్తుతి శతకం. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది, ఆ చిన్న చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, 100 స్మిత శతకం. ఆవిడ ఇలా అంది, ఆ పొట్టి చూపుని వర్ణించారు, కటాక్ష శతకం. ఆవిడ పాదముల వంక చూస్తూ 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకం. అందులో ఆర్యాశతకంలో ఆయన ఒక శ్లోకం చెప్పారు, ముఖశంకర్లే కామాక్షి వైభవం గురించి చెప్తూ ఒక మాట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషః విపినం భవనం అమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి బింబోష్ఠం అంటారు. చిన్న శ్లోకం, అది ఆవిడ మహోపకారం, అది ఆవిడ ఎరుపు. అమ్మ పాదములు పట్టుకుని, అమ్మా నేను ఈ సంసారంలో ఇలా తిరుగుతున్నానమ్మా, ఎంత వయసు వచ్చినా అరే నాకు విడిచిపెట్టట్లేదే, అలంచున్ మెడగట్టి దానికి నపత్యశ్రేణి కల్పించి అలా శీలంశీల బిగించినట్లు దివితే శ్రీకాళహస్తీశ్వర, ఈ సంసారంలో అలా కొట్టుకుంటూనే ఉన్నానే. రోజీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సఖ్యంబులన్ బాసీబాజదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోసీ కోయదు మామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. ఎంత పట్టుకున్నా వచ్చేది ఒకటి లేదు వెనకాల, అన్నీ తెలిసినా పట్టుకోకుండా వదలలేను. కింవా నేన ధనీన మాజగరి భిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పజుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వత్ ఆత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల్ తొలుకుత దుఃఖమహంబురి సొచ్చు పత్నియున్. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా
ఎవరు వస్తారు? చేసిన కర్మ పుణ్యం ఏమున్నాయో తగిలించుకుపోతాడంతే. కాబట్టి శంకర, మరి ఎప్పటికి నాకు విడుదల? కల్లరి బొమ్మయవు కాయంబునొల్ల అద్య కొంపల బోలు ఆ లోకముల్ల తనుపించు దొంగలవు తనయులనొల్ల ఎందుకీ భోగం మూలిందుకీ మురిపు ముందు చా ఉండంగమురి అంగనగుని అంటారు మానస పూజలో. ఎందుకు ఏమిటి పట్టుకెడతావు? అయితే తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ అన్నీ తెలుసున్నదే, కానీ ఆచరణాత్మకం చెయ్యగలిగిన శక్తి రావట్లేదు. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఆవిడేం చేస్తుందంటే శివ శివ పశ్యంతి సమం ఎలా పడిందో ముఖశంకర్లకు. ముఖశంకర్లేడి కామాక్షి బలుగుతోంది, శివ శివ అమృడితం. ఏదైనా చూడకూడంది చూస్తే పరమమంగళప్రదుడైన శివుణ్ణి తలుచుకుంటారు. శివ శివ అలా ఉంది ఏంటండి అంటారు. ఆశ్చర్యకరం అందుని శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితాః పురుషః. కామాక్షి ఇలా చూసిందనుకోండి ఎవరినైనా, అంతే వాడేమవుతాడట? విపినం భవనం, వాడికి పెద్ద మేడ అరణ్యము రెండు సమానమే. వాడికి భవంతుల మీద వ్యామోహం ఉండదు, ప్రశాంతంగా నాలుగు చెట్ల మధ్య కూర్చుంటాడు. విపినం భవనం అమిత్రం మిత్రం, ఆయన పట్ల శత్రుభావన పొందిన వాళ్ళు ఉంటారేమో, ఆయన మాత్రం ఎవ్వరినీ శత్రువుగా భావించాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివాని నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి. ఇంత సమభావన కలుగుతుంది, అంత వైరాగ్యము కలుగుతుంది. ఎప్పుడు? అకస్మాత్తుగా కాదు, ఎప్పుడు ఏ ఆశ్రమమునందు ఎలా ఉండాలో అలా ఉండి ఎప్పుడు కలగాలో అప్పుడు కలుగుతుంది. అది ఆవిడ గొప్పతనం. అంతేగాని అకస్మాత్తుగా లేచిపోవడం కాదు, అర్థం లేని వైరాగ్యం కాదు, అర్థం లేని వైరాగ్యం నిలబడదు. వైరాగ్యం క్రమపద్ధతిలో రావాలి, ఆశ్రమం మారుతుండగా రావాలి. అందుకే అనుభవించి అనుభవించి సుఖములను ఇవి సుఖములా అన్న ప్రశ్న లోపలొస్తే వైరాగ్యం నిలబడుతుంది, లేకపోతే ప్రమాదం వస్తుంది. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్త అనిమానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. వ్యాసుడిదేవి భాగవతంలో చెప్తాడు, ఇంద్రియములు బలిష్టములు, అవి కాట్లు వేసాయా జారిపోతాడు. రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత మండోదరి ఆ యుద్ధభూమిలోకి వెళ్ళి ఓ మాట చెప్తుంది, అందరూ రాముడిని నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం స్త్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. ఒరే రావణ, నువ్వు ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ఇంద్రియములను పాము మీద కాలు పడ్డట్టుగా తొక్కిపెట్టావు, కాలిప్పుడు తీస్తాడని పాము చూసినట్టే ఇంద్రియములు కూడా బలవంతంగా తొక్కిపెట్టావు కాబట్టి అదును కోసం చూశాయి. నీ ఇంద్రియములు చంపేయి రాముడు కాదని. కాబట్టి లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ఆ ఇంద్రియములను గెలవగలిగినటువంటి సమర్థతనిస్తుంది. ఒక స్థాయిలో సంసారమునందు ఉండాలి, బ్రహ్మచర్యంలో చదువుకోవాలి, కట్టు మీద కట్టు వేసి కట్టు జారిపోయేటట్టు చేస్తుంది. ఆశ్రమం మారడం కట్టు మీద కట్టు. ఒకప్పుడు బ్రహ్మచారి మనసునందు పటమరించిన కామమునవు ధర్మంతో ముడేస్తారు, ధర్మపత్నితో ముడేసి కొడుకు కూతురు అన్న అర్థమును పొంది తాను తరిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ గోపీలోల గోపాల బాల గోపీ
నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ గోవింద బాల గోపాల బాల గోవింద బాల గోపాల బాల నరసింహాచ్యుత నారాయణ దేవకి నంద వసుదేవ బాల దేవకి నంద వసుదేవ బాల దేవకి నంద వసుదేవ బాల దేవకి నంద వసుదేవ బాల నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ అనాథ పాల అరవింద నయన అరవింద నయన అరవింద నయన నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ సచ్చిదానంద నిత్యానంద సచ్చిదానంద నిత్యానంద నారాయణ చ్యుత నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఆదినారాయణ ఆదినారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ వరాహస్వామి ప్రార్థనకు కరిగిపోయి బయటికి రావయ్యా అని ఎప్పుడు పిలిచాడో ఆ వల్మీకం అంటే పుట్ట నుంచి శ్రీనివాసుడు బయటకు వచ్చాడు. వరాహస్వామి ఆ శ్రీనివాసుడిని కౌగిలించుకున్నాడు. శ్రీనివాసుడు కూడా వరాహస్వామిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరిని చూసి దేవతలు కిందికి దిగి వచ్చి వారిపై పూలవాన కురిపించారు. ఇద్దరిని ఏకకాలంలో దర్శించుకునేటువంటి వాళ్ళు ఆ దేవతలందరూ ధన్యులయ్యారు. తర్వాత వారు వెళ్ళగానే వరాహస్వామి శ్రీనివాసుడితో, దేవా, వైకుంఠాన్ని విడిచి ఇక్కడెందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీనివాసుడు, స్వామి, భృగు మహర్షి నా వక్షస్థలం మీద తన్నాడు.
దాంతో లక్ష్మికి కోపం వచ్చి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేను ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇంతలో ఒక గోపాలకుడు నన్ను గొడ్డలితో కొట్టాడు. ఆ నొప్పి ఇంకా తగ్గలేదు చూడు, ఎంతో బాధ పెడుతూ ఉంది. అందుకే ఏమైనా మూలికలు దొరుకుతాయేమో అని చెప్పి ఈ అడవినంతా నేను వెతుకుతున్నాను. కానీ ఈ ప్రాంతాన్ని చూస్తున్నా, దీన్ని ఎంతెంత నేను చూస్తున్నానో, చూసే కొద్దీ నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి బుద్ధి రావటం లేదు నాకు. ఎందుకు అంత శాంతిగా ఉండేటువంటి ఈ స్థలము నేను ఎక్కడ చూడలేదు. నేను ఇక్కడే ఉండాలని కూడా అనిపిస్తుంది. ఇది చాలా మహిమ గల ప్రదేశం. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాపాలు భస్మమైపోతాయి. కనుక ఇది వెంకటాద్రి అయం వెంకటనామాద్రి త్రిషు లోకేషు విశ్రుతః వైకుంఠాదపి మే రాజా ఆవాసోతి ప్రియ వగ ఆవాసోతి ప్రియ వగ అయం వెంకటనామాద్రి త్రిషు లోకేషు విశ్రుతః వైకుంఠాధపి మే రాజాన్ ఆవాసోతి ప్రియ ప్రియావహ. ఈ వెంకటాచలం మూడు లోకాలను ఖ్యాతి గణించింది. వైకుంఠం కంటే చాలా గొప్పదైనటువంటిది. అంతకన్నా నాకు ఈ వెంకటాచలమే అతి ప్రియమైనటువంటిది. కలియుగాంతరం వరకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ వెంకటాద్రి వెంకటాచలం ఇక్కడ నేను ఎక్కడ కలియుగం అంతమయ్యేంత వరకు నేను ఇక్కడ ఉంటాను. కలియుగంలో దైవము అనే ఒక నిజమైనటువంటి ఒక భావనతో మనం స్వామిని పూజించాలా. ఈ భూమిని ఉద్ధరించేవాడు నువ్వే కాబట్టి ఈ భూమి అంతా నీదే కదా. అందువల్ల నిన్నే అడుగుతున్నాను, నాకు కొద్దిగా స్థలం ఇవ్వగలవా అన్నాడు. భూమిని రక్షించిన వాడు కదా నువ్వు. నీళ్లలో మునిగిపోయినటువంటి ఈ భూమిని మూడు భాగాలు నీళ్లు ఒక్క భాగం భూమి. ఈ భూమి కరిగిపోయేది ఎప్పుడో నువ్వు దీన్ని తీసి పైన పెట్టేశావు పర్వతాల మీద. అందుకని ఇది ఉన్నది ఇప్పటికీ. ఎప్పటికైనా జలప్రలయం అవుతుంది కదా, ఎందుకంటే మూడు భాగాలు నీళ్లు కదా. అందుకని అప్పుడప్పుడు మనకు నీళ్లతో చాలా బాధగా, కష్టంగా, భయంగా ఉంటుంది అప్పుడప్పుడు. అందుకని దీన్ని రక్షించిన వాడు నువ్వే కదా వరాహస్వామి. అందుకని నేను ఇక్కడ ఈ స్థలమంతా చాలా అద్భుతంగా ఉంది, వైకుంఠానికన్నా చాలా బాగున్నది ఇక్కడ. నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికే నాకు మనసు లేదు. కలియుగం అంతవరకు కూడా నేను ఇక్కడే ఉండిపోతాను. కలియుగంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ నేను చూస్తూ వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాను. నేను నాకు ఒక చిన్న స్థలం ఇవ్వగలవా అని శ్రీనివాసుడు వరాహస్వామిని బతిమాలాడు. దానికి వరాహస్వామి, ఇంకా చూడండి వీళ్ళ మాయలు, అప్పుడప్పుడు మాయలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మాయామాటలు, అది నిజమైన మాటలు, అది మాయామాటలు, అది లేక మనకు పరిచేసే పరీక్షలో, లేక నిజంగా కూడా అడుగుతున్నారు, ఒక్కటి అర్థం కావటం లే మనకు. అయోమయంలో పడేయటమే వాళ్ళకి చాలా ఇష్టం. దానికి వరాహస్వామి, దేవా ఎంత మాట, విష్ణు అంటే వ్యాపించినవాడు కదా, ఆ విష్ణువు నువ్వే కదా, అయినా నీవే కోరి అడుగుతున్నావు కాబట్టి నాకు కొద్ది ధనమిచ్చి స్థలం తీసుకో అన్నాడు. హరి 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 అనరా హరి పాదాలే శరణమ్మనరా హరి పాదాలే శరణమ్మనరా హరి 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 అనరా
శరణం మనరా.